యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మయ్యా వెళ్ళిపోయారు, ఇప్పుడు బయటికి వెళ్ళి ఆ లేహ్యం పోసుకోవాలి. వీలేమో దీన్ని క్లోజ్ చేసేసారు, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? వాళ్ళిప్పుడు బయటికి వెళ్ళారు, మనం వెళ్ళి ఆ లేహ్యం తెచ్చుకుందాం పద. వాళ్ళేం చేస్తున్నారో మనము తెలుసుకోవచ్చు. పదండి. ఇదిగో లేహ్యం, తీసుకెళ్దామా? వద్దొద్దు, తెలిసిపోతుంది. ఎంత కావాలో అంతే పోసుకుందాం. పోసుకోండి అత్తయ్య. అయిపోయారు వైదేహి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోవడమే కాదు, తినడానికి తాగడానికి కూడా నోరు తెరవలేరు. వాళ్ళకి కావాల్సిందే బావా, రెండు మూడు రోజులు కడుపు మాడితే అప్పుడు బుద్ధొస్తుంది. ఏంటి, ఎవరు పట్టించుకోవడం లేదు? నా మాటలు వినిపించట్లేదు ఏంటి? ఏంటిది? అశో, వాలి వాలి వాలి, అమ్మా నాకు పోయకుండా మీరు పూసుకున్నారా? నేను పూసుకుంటాను. కొడతారండి, నేను పూసుకుంటాను. పూసుకుంటాను. అంటే మీరంటున్నది ఆ లేహ్యం వల్ల మీ పెదాలు అతుక్కుపోయాయా? దానివల్ల? అమ్మా మళ్ళీ బుక్ అయిపోయావురా దేవుడా. అమ్మో వాళ్ళు వస్తే మనం అందరం బుక్ అయిపోతాం. పదండి బయటికి వెళ్దాం, పదండి పదండి, త్వరగా త్వరగా గుండ్ల అమ్మా, త్వరగా. రిలాక్స్, తగిన శాస్తి జరిగింది, ఇక మాట్లాడలేదు. నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడినందుకు వీళ్ళకిలా కావాల్సిందే బాబా. అమ్మా ఊర్మిళ, నేను ఎలా గట్టిగా పట్టుకున్నానో మీరు కూడా అలాగే గట్టిగా పట్టుకోండి, సరేనా? పట్టుకోండి. ఎంత నొప్పి అయినా కూడా మీ చేతులు మాత్రం వదిలిపెట్టుకోండి, సరేనా? అమ్మా గట్టిగా పట్టుకో, ఓకేగా? అయ్యో రావట్లేదేంటి ఊర్మిళ, ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. అయ్యో ఇలా అతుక్కున్నాయండి, ఇంకా నయ్యం నేను రాసుకోలేదు. అయినా అందులో ఏం కలిపారు అలా అతుక్కున్నాయి? అయినా కొంచెం రాసుకోవచ్చు కదా, దొరికింది కదా అని చెప్పి మొత్తం రాసేసుకున్నారు, పైగా కోపంగా చూస్తున్నారు.
మీరేమనుకున్నా నాకు అర్థం కాదులే. ఎక్కువ కష్టపడకండి, ఎనర్జీ వేస్ట్. ఇంకొకసారి ట్రై చేస్తా. చేతులు గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఏదో ఒకటి చేయాలి. అసలు వాళ్ళు ఏం కలిపారో, ఎందుకంత గట్టిగా అతుక్కున్నాయో తెలియకుండా ఏం చేసేది? నీకు తెలుసామ్మా? నీకేమైనా తెలుసా? అది ఫెవిక్విక్ రా, బలంగా లాగితే పెదాలన్నా ఊడొస్తాయి, గాని అది మాత్రం వదలదు. అనుభవించండి. ఉర్మిలా, ఒక ఐడియా చెప్తాను. ఇలా ఇక్కడ నిలబడు. అమ్మా నువ్వు కూడా రా, ఇలా నిలబడు. ఓకే రెడీయా? కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, చెప్తున్నాను. కా 1 2 3. మీకు దండ పెడతాను. నాకేమైనా సరదానా మిమ్మల్ని కొట్టడానికి? అర్థం చేసుకోకుండా కొడతానేంటి? చీ అబ్బా, మిమ్మల్ని అసలు. ఊర్మిళ, నొప్పిగా ఉందా? మరి ఎత్తుక్కుంటే ఉండదా ఏంటి? ఏదో గట్టిగానే కలిపారు. మీ పెదాలు ఊడొచ్చేలా ఉన్నాయి, కానీ నోరు మాత్రం తెరుచుకునేలా లేదు. దీని ఆ బ్యాగ్లో దాక్కుండిపోయి బతికిపోయాను. లేకపోతే కానీ ఇద్దరు నోరు రాకుండా భలే ఉన్నారు, కొండపల్లి బొమ్మలాగా. ఓకే 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 ఓకే, కూల్ 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 కూల్. మనమేమో వాళ్ళకి ఎలా తెలిసిపోతుందో తెలుసుకోవాలని ప్లాన్ చేశాం. వాళ్ళు అది కూడా తెలుసుకొని రివర్స్ ప్లాన్ చేశారు. అయినా మన పిచ్చి కాకపోతే పెదాలకి మందు రాసుకుంటే జరగబోయే తెలియడమేంటి? అయినా ఆ బిడ్డ పట్ల మనం ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేసినా కూడా వర్కౌట్ కావడం లేదు. మనం శాపం శాపం అని కావాలని అంటున్నాం, కానీ వైదేహి అన్నట్టు ఆ బిడ్డ నిజంగా వరమేమో? ఆ బిడ్డ వల్లే ఇదంతా జరుగుతుందేమో? ఏంట్రా బిడ్డ వరమని అంటున్నావు? వైదేహి బిడ్డ గురించేనా? ఇప్పటికైనా అర్థమైందా ఆ బిడ్డ వరమని? నీకు మాత్రమే అర్థమైందా, లేదంటే వీళ్ళకి కూడా అర్థమైందా? ఏంటి ఇప్పటికైనా జ్ఞానమైందా ఊర్మిళ? ఏంట్రా మాట్లాడడం లేదు? ఏమైంది పిన్ని, నీ నోరు కానీ పోయిందే ఏంటి? మీరు చేసిన పాపాలకి ఆ నోరు పోయినా పోయింటుంది. ఏంటి నిజంగానే నోరు పోయిందా ఊర్మిళ? నీ నోరు కూడా పోయిందా? ఏమైంది మనవడా, ఏదో దాస్తున్నట్టున్నావు? ఏం లేదు బామ్మ, ఇద్దరికీ నోర్లు పడిపోయినట్టున్నాయి, మాటలు రావడం లేదు. మాటలు రాకపోవడం ఏంట్రా ఊర్మిళ, మాట్లాడు. ఏమైంది మీకు, మాట పడిపోవడం ఏంటి? మొన్న పొగేదో పీల్చి కోతుల్లా మారిపోయినట్టు, ఇప్పుడు కూడా చేయకుండా పనేదో చేసి నోర్లు పడిపోయినట్టున్నాయి. ఏం చేశారు ఊర్మిళ? వీడు బాగానే ఉన్నాడు కదా, ఏమైందిరా? ఏం కాలేదు పెద్దమ్మా, ఏం కాలేదు. ఇద్దరూ మానవ్రతంలో ఉన్నారు. మౌనవ్రతమా? నిజంగా నోళ్ళు పడిపోయాయని భయపడ్డావరా? ఎప్పటి నుంచో అడుగుతుంటే చెప్పవేంటి? అయినా ఎవ్వరిని ఏదో ఒకటి అనకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవు. నువ్వు మౌనవ్రతం చేయడమేంటి? ఏం లేదు బావగారు,
నా బిడ్డ గురించి తప్పుడు మాటలు మాట్లాడి మాట్లాడి ఇక ఆ మాటలకి విలువలేదని మౌన వ్రతం పాటిస్తున్నట్టున్నారు. అంతే కదక్క? ఏంటి మౌన వ్రతం కాదా? నిజంగానే మాటలు రావటం లేదా ఏంటి? చిన్నత్త మీకూడానా? చేసిందంతా చేసి ఏం తెలియనట్టు ఏ నాటకాలాడుతున్నావే. బావగారు వీళ్ళకేదో అయ్యింది, డాక్టర్ని పిలవండి. మౌనవ్రతం అంటున్నాడు కదా. లేదిందు, నాకేదో అనుమానంగా ఉంది. మౌనవ్రతం అంటే మాట్లాడకూడదు కానీ నోరు తెరవచ్చు కదా. ఏది, ఒకసారి నోరు తెరవండి అక్క. నోరు తెరవ, నోరు తెరవండి, నోరు తెరవండి. మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి ఏం ఆడుకుంటున్నారా? మిమ్మల్ని వదలనా, ఇంతకింత అప్పగిస్తాను. అది నిజమే. నోరు తెరవడానికి ఏమైంది? తెరవండి. అంటే బామ్మ, మౌన వ్రతంతో పాటు కఠిన ఉపవాసం. నోటితో గాలి కూడా పీల్చకూడదు బామ్మ, అందుకే తెరవట్లేదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్లు ఏదైనా జరుగుంటే దానికి కారణం కూడా నీ బిడ్డే అనుకోవాల్సి వస్తుంది. ఇంకా చాలా ఆపండి. ఇంకొకసారి ఆ బిడ్డ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. చూడు ఉర్మిళ, అప్పుడు మీరు చెప్పిన మాటలు నమ్మి నా బిడ్డ ప్రాణాలు పోతాయని భయపడ్డాను. ఈ ఇంటి వారసత్వాన్ని లేకుండా చేయాలనుకున్నాను, కానీ అది నిజం కాదని తర్వాత అర్థమైంది. ఈ ఇంటి రాత ఎలా ఉంటే అలా ఉంటుంది. అనవసరంగా బిడ్డ మీద నిందలు వేసి కుట్రలు కుతంత్రాలు చేయకండి. నాకు తెలుసు ఉర్మిళ, ఇప్పుడు కూడా మీరు మౌనవ్రతం చేస్తున్నారంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఒకటి చేసే ఉంటారు. అందుకే చెప్తున్నాను, ఇక మీదట బిడ్డ జోలికొచ్చే ప్రయత్నం చేయకండి. విన్నారు కదా, ఇంతకన్నా మంచిగా ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు చెప్పండి ఏం చేశారు? అడుగుతున్నాను కదా, మాట్లాడరేంటి? వాలి నువ్వు మాట్లాడగలవు కదరా, నువ్వు చెప్పు. చెప్పరా? నాకేం తెలీదు బామ్మ, మౌనవ్రతమే అన్నారు. ఎందుకు బలవంతం చేసి ఇబ్బంది పెడతావు? వాళ్ళు మాట్లాడలేరు, వీడు మాట్లాడే పరిస్థితిలో లేడు. మళ్ళీ ఏదో తినకూడంది తినుంటారు అంతేకదా. ఇది కూడా ఒకందుకు మంచిదే బావా, 4 రోజుల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మో, 4 రోజుల? 4 రోజులంటే ఎలా వైదేహి? తిండంటే పర్వాలేదు, నీళ్లు కూడా తాగకపోతే పోతారేమో కదా. అసలు పర్మనెంట్గా నోరు తెరుచుకోకపోవడం కంటే ఎలా అంటుకుందో చెప్తే దాన్ని బట్టి ఏదో ఒక ఆలోచన చేయొచ్చు. వీళ్ళేమో చెప్పట్లేదు. వాలి నువ్వైనా చెప్పరా. నాకు నిజంగా తెలీదు లక్కీ. వాళ్ళు చెప్పకూడదేమో బావగారు, చెప్తే బయట పడకూడనివి బయట పడతాయేమో. బా, వీళ్ళ గోల భరించలేకపోతున్నాం. అవును, నెయిల్ పాలిష్ రిమూవర్ రాస్తే అతుక్కున్న పెదాలు తెరుచుకుంటాయేమో కదా. మంచి ఐడియా, ఇప్పుడే తెస్తా. ఏంటి తెరుచుకునేది, మంట భరించలేక ప్రాణం పోతుంది. నీకు ఈ విషయం తెలిసినా చెప్పలేవు కదక్కా.
చెప్తున్నాను కదా ఉండు ఇదిగో అక్క ఉండు రాసుకో స్వాహా ఏం కాదు ఆగు అయిపోయింది అయిపోయింది ఏం కాదు ఆగు బాగా జరిగింది. నాకొక్క విషయంలో సంతోషంగా ఉంది బావా. అత్తయ్య మన బిడ్డ కోసం ఆలోచిస్తుంది. అవును, అమ్మలో అపోహలు తొలగిపోయాయి. ఇక మిగిలింది ముగ్గురు, వీళ్ళని మార్చాలి. అనవసరంగా బిడ్డ మీద నిందలు వేసి కుట్రలు కుతంత్రాలు చేయకండి. అందుకే చెప్తున్నాను, ఇక మీదట బిడ్డ జోలికొచ్చే ప్రయత్నం చేయకండి. బావా బావా ఇదిగో ఈ స్వీట్ తిను బావా. ఏంటి వైదేహి, ఊరికే తినిపిస్తున్నావా? స్పెషల్ ఏమైనా ఉందా? ఓ, మన బిడ్డ గురించి తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళ నోళ్లు మూతపడ్డాయనా? తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు శిక్ష పడుతుంది బావా, దాన్ని ప్రత్యేకంగా సంబరం చేసుకోవాల్సిన అవసరం లేదు. అత్తయ్య మనసు మారింది కదా, అందుకే ఈ సంతోషం. నిజమే వైదేహి, ఎవరు ఎన్ని చేసినా భరించాం. కానీ అమ్మే మన బిడ్డని శత్రువుగా చూస్తుంటే తట్టుకోలేకపోయాం. ఇప్పుడు ఆ బాధ దూరం అయిపోయింది. ఆ సంతోషాన్ని పంచుకుందామని ఈ స్వీట్ తెచ్చాను బావా. మరి పంచుకుందామని నాకు మాత్రమే తినిపిస్తావేంటి? నువ్వు కూడా తిను. దేవుడా, నోరు తెరుచుకోవడం లేదు, గొంతు తడారిపోతుంది, నాలుక పిడిచి కట్టుకుపోతుంది, నీళ్లు తాగకపోతే ప్రాణం పోయేలా ఉంది. ఇప్పుడు ఎలా తెరవడం? అయ్యో కర్మ, ఎంత ప్రయత్నించినా నోరు తెరుచుకోవడం లేదు. ఏం కలిపి చచ్చారా? అయ్యో దేవుడా, నాటుకోడి కూర అదిరిపోయింది. నాటుకోడి నాటుకోడే. ఏంది మాట చూస్తున్నావు? నేను ఇక్కడ పొద్దున్నుంచి మంచినీళ్ళు కూడా తాగక ఆపసోపాలు పడుతుంటే కోడి కూర పీకల దగ్గర మెక్కొస్తావా? ఏంటి ఏంటి అలా పిచ్చి పిచ్చిగా సైకిల్ చేస్తున్నావు? నాకేమైనా అర్థం అవుతుందా? నేను నీళ్ళగేమైనా మోగడ్నా? నువ్వు మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు. అంటే నాకేం అర్థం అవుతుంది? మంత్రగాడిని పిలవాలా? ఓ డాక్టరా, మాట్లాడాలే.
మనిషి శరీరంలో ఏవైనా బాగా అతుక్కుంటే 2-3 రోజుల్లో వాటంతట అవే విడిపోతాయంట. ఏ మందులు అవసరం లేదులే. 3 రోజులు నేను చచ్చిపోయేలా ఉన్నాను రా, కనీసం నీళ్లైనా తాగేలా ఏదో చేయరా. మందు తాగుతావా? మందు కాదు అమ్మ, నీకు ఇలాంటి అలవాట్లు ఎప్పటి నుంచి ఉన్నాయా? నీళ్లు 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 నీళ్లు. ఓ మంచి నీళ్ళా? నీళ్లు తాగేలా ఉంటే తిండే తింటావు కదమ్మా. నోరు తెరుచుకునేదాకా తినేదే లేదు. నువ్వు ఎక్కువ ఆవేశపడితే అలసిపోయి ఇంకా దాహం వేస్తుంది, ఆ తర్వాత స్పృహ కోల్పోయి పడిపోతావు. అందుకని ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నువ్వు కూర్చో కూర్చో.